పేదలకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి అందల శ్రీరాములు యాదవ్. కందుకూరు మండలంలో గేట్, కొత్తగూడెం, జైత్వారం, పులిమామిడి, దన్నారం, చిప్పలపల్లి, మురళీనగర్, బాచుపల్లి, నిదునూరు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారాయన. టీఆర్ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి 100 రోజుల్లోపే పార్టీని అమ్ముకున్నారని, ఆయనకు ఓటు వేసి గెలిపిస్తే మహేశ్వరం నియోజకవర్గంలో అభివృద్ది కుంటుపడుతుందని ఆరోపించారు. తనను గెలిపిస్తే 24 గంటలు ప్రజలకు సేవ చేసేందుకు అందుబాటులో ఉంటానన్నారు అందల శ్రీరాములు. ఈరోజు కందుకూరు మండలంలో వాడవాడ తిరుగుతున్నా, ఇక్కడ ఉన్న ప్రజలను చూస్తుంటే స్పందన, మేము గెలిచినమనే విషయము 3-4 రోజుల కింద చెప్పేసి నేను. ఈరోజు త్రిముఖ పోటీ అంటారు, త్రిముఖ పోటీ లేదు, వన్ముఖ పోటీ లేదు, గెలిచేది బీజేపీ పార్టీ 100% గెలిచిన వాళ్ళకి కేసులున్నాయి. మచ్చలున్న నాయకులు, మచ్చలేని నాయకుడు నేను, కమలం పువ్వు మచ్చలేకుండా ఎట్లా కొడుతుందో, నేను మచ్చలేని నాయకుడు నేను. ఒక కార్యకర్తగా నన్ను తీసుకొచ్చి మా లీడర్లు అంతా నిలబెట్టదు. 2 కొండలు ఎట్లా దిక్కుంటామని అడిగితే మా పార్టీ అధ్యక్షుడు చెప్పాడు, తమ్ముడు వాళ్ళని నిడగొట్టడం ఒక కార్యకర్తతో కొడదాం, ఎవరు నిలబెట్టిన నిడగొడతారని, ఓ మామూలు కార్యకర్తతో నిలబెడితే వీళ్ళకి చెంప చెల్లుమన్నట్టు ఉండాలని నన్ను కిందున్న లీడర్ కార్యకర్తను తీసుకొచ్చి మీద నిలబెట్టారు. గెలుస్తున్నాం భారత్ మాతాకి.